श्री गुरुभ्यो नमः। परम पवित्रैन नात्म बंधुलंदरिकी कार्तीक पौर्णमी शुभाकांक्षलु। इक्कड मुख्यंगा ओक धर्म संदेहं, 2022 संवत्सरंलो कार्तीक पौर्णमी नवंबर 7న చేసుకోవాలా नवंबर 8న చేసుకోవాలా అనే సందేహం ఉంటుంది। ఈ విధమైనటువంటి క్లిష్టమైనటువంటి సందేహం ఎందుకు వస్తుంది అంటే, కొంతమంది 8న చేసుకోమని చెప్తారు, కొంతమంది 7న చేసుకోమని చెప్తారు। తిథుల యొక్క ప్రారంభము ముగింపు ఈ యొక్క పరిస్థితుల వల్ల మనకి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉంటాయి। మరి ఇప్పుడు ఈ యొక్క కార్తీక పౌర్ణమి అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, యదార్థానికి మనకు తిథుల రీత్యా ఈ యొక్క 2022 నవంబర్ 7వ తారీఖు సోమవారం నాడు సాయంత్రము ఈ యొక్క పౌర్ణమి ప్రారంభమవుతుంది। మరి ఎప్పటి వరకు ఉంటుంది ఈ పౌర్ణమి? మరలా 8వ తారీఖు మంగళవారం నాడు సాయంత్రం 4:31 వరకు ఈ యొక్క పౌర్ణమి తిథి అనేది ఉంది। ముఖ్యంగా మనకు ఒక సందేహం, మరి పూజ ఎప్పుడు చేయాలని ఆలోచన ఉంటుంది, సూర్యోదయ ప్రకారమే మనం చూస్తాం కదా అనేటువంటి సందేహం కూడా ఉంటుంది। కానీ మనకు మన ధర్మశాస్త్రాల్లో ముఖ్యమైనటువంటి యొక్క క్లిష్టమైనటువంటి ఆలోచన వివాహాల సంబంధించి నిర్ణయ సింధు అనేటటువంటి గ్రంథము యొక్క ప్రామాణికంగా మనము ఏ రోజైతే పౌర్ణమి రాత్రికి ఉంటుందో ఆ రోజున చేసుకోవడమే శుభప్రదమని తెలియజేస్తుంది। అంటే మనము యొక్క కార్తీక పౌర్ణమి పూజ ఆరాధన వ్రతం, కొంతమంది కేదారేశ్వర నోము కూడా నోస్తూ ఉంటారు, ఈ యొక్క నోము కూడా మనము సోమవారం నాడు చేసుకోవడమే శుభప్రదం। చలం నక్తం కూడా చేస్తూ ఉంటారు, నక్తము అంటే కేవలం ఉదయం నుంచి సాయంత్రం వరకు ద్రవ పదార్థాలు మాత్రమే స్వీకరించి రాత్రికి నక్షత్రాలను చూసి అప్పుడు వారు ఆహారాన్ని స్వీకరించే నక్తం కూడా చేస్తూ ఉంటారు। ఈ నక్తము వీలంత వరకు వీరు మాసమంతా చేస్తే మంచిది, లేదు మేము కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే చేస్తాం అనేటటువంటి వారు ఈ సంవత్సరంలో 2 రోజులు కూడా చేయాలి నక్తం। అంటే 7వ తారీఖు సోమవారం చేయాలి, 8వ తారీఖు మంగళవారం కూడా చేయాలి। మరి ఈ రోజున మనము 365 ఒత్తులు తప్పనిసరిగా మన గృహములో సుమా, ఎందుకంటే మన గృహములో మనం చేసేటటువంటి ముఖ్యమైనటువంటి ఆరాధన చేత మన గృహములో ఉండేటటువంటి ఎన్నో రకాల ఉత్తమమైన శుభప్రదమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది। అంటే మన గృహాన్ని మనము మన యొక్క మంత్రోచ్చారణతో భగవద్నామ స్మరణతో శక్తివంతంగా మార్చుకోవాలి। దీనికి మార్గమే మన గృహములో పూజ ఆరాధన వ్రతము ఇత్యాది వ్యవహారాలు చేస్తూ ఉంటాం। అవకాశం ఉన్నటువంటి వారు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు, ఇది కూడా మంచి కార్యక్రమమే। ఈ యొక్క కార్తీక పౌర్ణమి ప్రత్యేకంగా ఈ యొక్క పూజకు సంబంధించి 365 దీపాల పూజకు సంబంధించి వ్రతాలకు సంబంధించి కేదారేశ్వర నోములకు సంబంధించి సోమవారం నాడు రాత్రికి చేసుకోవడమే శుభప్రదం। తరువాత 33 పౌర్ణమిల నోములు కొంతమంది నోచుకుంటూ ఉంటారు, 33 పౌర్ణమిల నోము ఇది కొంతమంది కంటిన్యూగా చేస్తూ ఉంటారు। ఈ నోము ఎప్పుడు, ఈ నోము నోచుకునేటప్పుడు తప్పనిసరిగా మనకు సూర్యోదయ కాలంలో మనకు పౌర్ణమి తిథి ఉండాలి। అంటే ఈ నోము నోచుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా 8వ తారీఖు నాడు మనకు సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉంది కాబట్టి ఆ రోజున సాయంత్రం చేసుకోవడం ఉత్తమం। మరి గ్రహణం ఉంది కదా అంటారు, గ్రహణము కేవలం మన యొక్క భారతదేశ కాలమానం ప్రకారము కొన్ని నిమిషాలకు మాత్రమే రాహుగ్రస్త పాక్షిక స్పర్శ చంద్రగ్రహణం, ఇది మన భారతదేశ కాలమానం ప్రకారము 2:19 నుంచి కొన్ని నిమిషాలు అటు ఇటుగా సాయంత్రం 6:19 ముగుస్తుంది। మనకు ఆ సమయం అంతా కూడా మన భారతదేశంలో ఈ యొక్క పగటి కాలం కాబట్టి ఆ గ్రహణానికి సంబంధించినటువంటి ప్రభావం ఏమీ ఉండదని అర్థం। కానీ కొన్ని నిమిషాల పాటు ముగింపు సమయంలో ఈ యొక్క గ్రహణం యొక్క స్పర్శ మనకు ఉంది కాబట్టి ఆ సమయం అయిన తర్వాత స్నానాది కార్యక్రమాలని ముగించుకొని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి 33 పౌర్ణమికి సంబంధించినటువంటి నోము నోచుకోవడము అత్యంత శుభప్రదం। ఆ రోజునే ఆ 8వ తారీఖునే ఎవరైనా సరే వారి గృహములో
ప్రత్యేక గురు మంత్రాలను గురువు నుంచి ఉపదేశం పొందినటువంటి మహామంత్రాలను జపం చేయడం అత్యుత్తమం. ఆ రోజు ఉదయం నుంచి వీలైనంత వరకు 7వ తారీఖు 8వ తారీఖు 2 రోజుల్లో కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి, నక్తం చేయండి. రాత్రికి మాత్రమే భోజనం చేయండి. నక్షత్రాలను చూసి స్నానాది ఇత్యాది కార్యక్రమాలు అయిన తర్వాత ఈ గ్రహణ కాలంలో గ్రహణం ముగిసిన తర్వాత కూడా స్నానమాచరించి మరల నక్షత్రాలను దర్శనం చేసుకొని ఒక నక్షత్రాల దర్శనం అంతరిక్షంలో మనకు అవ్వకపోతే, నక్షత్రాలు రాకపోతే సుమారుగా 8 గంటల వరకు వేచి ఉండి ఆ తరువాత ఆహార పదార్థాలను స్వీకరించవచ్చని మనకి మన ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ఈ విధంగా నక్తం కూడా చేయొచ్చు. మరి ఈ యొక్క గ్రహణానికి సంబంధించి ప్రత్యేకమైన ఆరాధన మంత్రజపం. ఎవరికైతే వారి గృహములో ఈ యొక్క మహామంత్రము గురువు నుంచి ఉపదేశం పొందినటువంటి మంత్రము లేదా ప్రయత్నపూర్వకంగా పరమాత్ముడే ఆ మహాదేవుణ్ణే గురువుగా ఆరాధించి ఏదైనా మాకు మంత్రాన్ని మనము పొందిన ఏదైనా పుస్తకంలో చూసి మనము అత్యంత ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా జపం చేస్తున్నటువంటి మంత్రం ఏదైనా ఉన్నా ఆ మంత్రాన్ని జపం చేయడం అత్యుత్తమం. కోటి రెట్లు ఫలితం వస్తుంది ఆ యొక్క మహామంత్రాన్ని గ్రహణ కాలంలో గ్రహణం రోజున మనం జపం చేయడం వల్ల. అలాగే ఆ రోజు అవకాశం ఉంది అంటే మీ గృహంలో ఏదైనా సరే గణపతి, లక్ష్మి, కాలభైరవ, శివ, విష్ణుమూర్తి ఇటువంటి దేవీ దేవతలకు సంబంధించినటువంటి యంత్రాలు కానీ అలాగే చిన్న చిన్న విగ్రహాలు కానీ ఉంటే ఆ సమయంలో ఖచ్చితంగా పసుపు కలిపిన జలంతో, కుంకుమ కలిపిన జలంతో, విభూతి కలిపిన జలంతో, పువ్వులు ఉంచిన జలంతో అభిషేకం చేసుకోండి ఆ సమయమంతా. ఎందుకంటే ఇంట్లో ఉండేటటువంటి విగ్రహాలకు యంత్రాలకు శక్తిని సంపాదించుకోవడానికి మహత్తరమైనటువంటి పర్వదినం ఈ యొక్క 8వ తారీఖు మాత్రం, మంగళవారం నాడు. ఆ రోజున మనం ఇక్కడ రాజమహేంద్రవరంలో మన కాలభైరవ క్షేత్రంలో స్వామివారి దర్శనం ఉంటుంది. మంగళవారం నాడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఆ రోజు సాయంత్రమే మనము మన యొక్క కాలభైరవ సన్నిధిలో కాలభైరవ దీక్షాఘాట్లో లక్ష దీపోత్సవం కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఎవరికైనా భక్తులకు అవకాశం ఉంది అంటే ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఈ రోజున చేయాల్సినటువంటి పరిహారం 2 రోజులు కూడా చేయాలి. మీరు అంటే 7వ తారీఖు చేయాలి, 8వ తారీఖు చేయాలి. ఒక మట్టి ప్రమిదలో ఒక ఎండు కొబ్బరి ఉంచి, కేవలం ఎండు కొబ్బరి మాత్రం ఉంచి ఆ ఎండు కొబ్బరిలో 365 ఒత్తులు, ఈ ఒత్తులు కూడా బయట కొనడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేయకండి. ఎవరికి వారి గృహంలో దూది తీసుకుని వచ్చి గింజలను వేరు చేసి మీ మీ స్వహస్తాలతో మంత్రం జపం చేస్తూ ఆ ఒత్తులను 365 ఒత్తులను మీరే తయారు చేసుకొని మీ గృహంలో ఆ ఒత్తులను భక్తిపూర్వకంగా అలాగే శ్రద్ధపూర్వకంగా మంత్రపూర్వకంగా తయారు చేసుకొని దీపారాధన చేయడం చేత అత్యుత్తమమైనటువంటి ఫలితం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ రోజున ప్రతి గృహంలో కూడా 365 ఒత్తులు ఎండు కొబ్బరిలో వేసి వెలిగించడానికి ప్రయత్నం చేయండి. మీ గృహంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఆ యొక్క 365 ఒత్తుల పైన చిన్న చిన్న కర్పూరం బిళ్ళలు పెట్టి మీ యొక్క మీరు మీ జీవిత భాగస్వామి మీ పిల్లలందరూ కూడా ఆ యొక్క దేవతా మందిరంలో ఈ యొక్క దీప ప్రజ్వలన చేసి ఆ దీపానికి పంచోపచార పూజలు సమర్పించండి. దీపదేవతాభ్యో నమః. గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామని పంచోపచార పూజలు చేసి అవకాశం ఉంది అంటే ఆ యొక్క దీపకాంతిలోనే మీరు భగవత్ నామస్మరణ, మీరు భక్తి శ్రద్ధతో జపం చేస్తున్నటువంటి మహామంత్రాన్ని కూడా జపం చేయండి. అంటే ఇక్కడ కార్తీక పౌర్ణమి మన అదృష్టం కొలది 7వ తారీఖును చేసుకోవచ్చు, 8వ తారీఖును కూడా చేసుకోవచ్చు. 8వ తారీఖును వీలైనంత వరకు ఎక్కువగా జపం చేయడానికి ప్రయత్నం చేయండి. కేవలం జపం చేయడానికి ప్రయత్నం చేయండి. 2 రోజుల్లో కూడా ద్రవ పదార్థాలు మాత్రమే, పాలు, మజ్జిగ, ఏవైనా పండ్ల రసాలు, గోరువెచ్చని నీళ్లు, లవంగా కలిపిన నీళ్లు, యాలకులు కలిపిన నీళ్లు, బెల్లం కలిపిన నీళ్లు, తేనె, నిమ్మరసం ఇటువంటి ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని రాత్రికి మాత్రం భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది అత్యుత్తమమైనటువంటి గొప్ప పరిహారం, కార్తీక పౌర్ణమి పరిహారం. అలాగే మరొక ముఖ్యమైన విషయము, మనకు కాలభైరవ స్వామికి సంబంధించిన దీక్ష మనకు 6వ తారీఖున
అనగా 6 నవంబర్ 2022 ఆదివారం నాడు 41 రోజుల దీక్షకు సంబంధించి మాలా స్వీకరణ మహోత్సవం జరుగుతుంది. ఎవరైనా భక్తుల యొక్క దీక్షలో పాల్గొనదలచినటువంటి వారు ఎవరైనా ఉంటే కేవలం నీలం రంగు వస్త్రాలు మాత్రం ధరించి వస్తే ఆ రోజున వారందరికీ కూడా మన యొక్క కాలభైరవ గురు సంస్థాన మఠంలో ఉచితంగా ధర్మబద్ధమైనటువంటి సేవలో భాగంగా రుద్రాక్షమాలను స్వామివారి ముద్ర లేదా పెండెంట్ను ఉచితంగా ఇవ్వడం, వారితో స్వయంగా హోమములో హౌతి సమర్పించడం, స్వామివారికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమం చేసి వారికి దీక్షనిచ్చేటటువంటి ఏర్పాటు చేయబడింది. వారందరూ కూడా 6వ తారీఖు నాడు ఆదివారం నాడు ఉదయం 4:30 నుంచి 5:30 మధ్యలో చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. శుభం భవతు.